వేలి పుస్తకం హాయ్ సెనో రీటా నా పేరు రీటా ఇంత ఏజ్ వచ్చినా నీకింకా పెళ్లి కాలేదు కదా సెనోరిటా అంటే స్పానిష్ భాషలో ఇంకా పెళ్లి కాని స్త్రీ అని అర్థం అందుకే అలా పిలిచాను ఏ పిలవకూడదా మీరు ఏ పేరు పెట్టి పిలిచినా నాకు హ్యాపీయే కళ్యాణ్ గారు నీ సంతోషం పక్కన పెట్టి ముందు నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు అభితో మాట్లాడి ఇప్పుడే బయటికి వచ్చాను అభి ఏమంది ఒప్పుకుందా కాంట్రాక్ట్ మీద సైన్ చేసిందా కాసేపైతే కన్విన్స్ చేసి పెట్టించేసేదాన్ని ఇంతలోనే అభి హస్బెండ్ వచ్చేసాడు నందగోపాల్ రావడమే కాదు పార్టీలో అభి మీతో ఉండటం చూశాడు మీరు అభికి గిఫ్ట్ ప్రెజెంట్ చేయడం మొత్తం వీడియోలు టీవీలో చూశాడు చూశాడా అయితే వాడికి గ్యారెంటీగా పిచ్చ కేసు ఉంటుంది అలా ఎలా వెళ్ళావు ఎందుకు వెళ్ళావని నీ ముందే అభితో పెద్ద గొడవ పెట్టేసుకుని ఉంటాడు ఆమె రైట్ అలాంటి గొడవేం చేయలేదు కామ్గానే ఉన్నాడు అంతా విన్నాడు కానీ అభి ఏ ధైర్యం చేయలేకపోయింది అభికి మోడలింగ్ అన్న యాడ్ షూటింగ్ అన్న ఎంత ఇష్టమో నాకు తెలుసు కాంట్రాక్ట్ అయితే అక్కడే ఉంచాను ఆలోచించుకొని సంతకాలు చేయమన్నాను చేస్తుందనే నమ్మకం నాకుంది అంత నమ్మకం ఏంటి అభి జాతకం గాని చదివావా ఏంటి ఇక్కడ జాతకాలు చదవాల్సిన అవసరం లేదు కళ్యాణ్ గారు చాలా పెద్ద గ్యాప్ తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అవకాశం తనకు అదృష్టంతో సమానం అదృష్టం తలుపు కొట్టి నట్టింట్లోకొచ్చాక ఎవరు కాదనుకుంటారు సంతకాలు చేసేస్తుంది నే చెప్తుంది జరిగి తీరుతుంది బీ హ్యాపీ రీటా చెప్పండి కళ్యాణ్ గారు నేను నిన్ను ఊహించుకున్న దానికంటే నువ్వు చాలా స్మార్ట్ ఎనీహౌ నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది బై థ్యాంక్ యూ కళ్యాణ్ గారు బై రీటా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి అదృష్టాన్ని తీసుకెళ్ళి అభి ముందు పెట్టాం కానీ అభికి అభి అదృష్టానికి మధ్య అడ్డు తగలడానికి నందు వస్తాడు వాణ్ణి మనం ఇంకాస్త గట్టిగా ఫోకస్ చేయాలి నందు కళ్యాణ్ గారు నాకు ప్రెజెంట్ చేసిన గిఫ్ట్ ఇదే మరి విషయం ఆ రోజే నాతో ఎందుకు చెప్పలేదు ఆ రోజు నేను ఈవెంట్ నుంచి ఇంటికి రావడమే లేటుగా వచ్చాను నువ్వేమో బాగా అలసిపోయాను అభి నిద్ర వస్తుంది అన్నావు ఇంకా నీ మూడ్ ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను చెప్పలేదు తర్వాత రోజు చెప్పడానికి ఏమైంది ముహూర్తం కుదరలేదా లేదంటే నాతో చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నావా నిజం చెప్పనా ఓహో నువ్వు నాతో అబద్ధాలు కూడా చెప్తావా మన పెళ్ళైనప్పటి నుంచి నీతో నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు నందు అబద్ధం చెప్పవు కానీ నిజాల్ని దాస్తావని మాత్రం నాకు అర్థమైంది నీ దగ్గర ఎన్ని నిజాలు దాచాను నేను మిస్ హైదరాబాద్ అన్న విషయం దాచాను ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ విషయం ఇవి రెండే కదా ఈ విషయం నీతో వెంటనే ఎందుకు చెప్పలేదంటే ఈ గిఫ్ట్ ఇచ్చింది కళ్యాణ్ గారని తెలిస్తే బంగ్లా కొనే విషయంలో నువ్వు వెనకడుగేస్తావేమోనన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అడ్డొచ్చి
నేను చెప్పలేకపోయాను. మా నాన్నగారి జ్ఞాపకాలకు నేను ఎక్కడ దూరం అయిపోతాను అన్న భయంతో నేను చెప్పలేకపోయాను. అంతే కానీ కావాలని దాచిన విషయం కాదు. ఉన్నవి లేనివి మనసులో పెట్టుకునే ప్లానింగ్స్ కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు లేవు. ఇంతవరకు నేను దాచిన ఈ రెండు విషయాలకు అర్థం ఉంది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఈవెంట్ ఇన్విటేషన్ రావడం, నేను అక్కడికి వెళ్ళడం, అక్కడికి కళ్యాణ్ గారు రావడం అంతా కోయిన్సిడెన్స్ నందు ఇందులో ఎవ్వరి ప్లానింగు లేదు. పిక్చర్ క్లియర్ కదా? ఇంక ఈ విషయం ఇంతటితో మర్చిపోతావు కదా? మరి మరి మీ మేడం ఇచ్చిన అగ్రిమెంట్ కూడా మర్చిపోవాలా? మళ్ళీ మోడలింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలని నాకు లేదు నందు. నీ ముందే రీటా మేడంకు చెప్పేశాను కదా. నీ మీద ఎంత అభిమానంతో నమ్మకంతో ఆవిడ అగ్రిమెంట్ మన దగ్గర నుంచి వెళ్తే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేంటి అభి? కొన్ని విలువైన అవకాశాలు లైఫ్లో మళ్ళీ మళ్ళీ రావు. ఆలోచించుకో అభి. ఈ విషయంలో నువ్వు నో చెప్తావనుకుంటే నన్ను సపోర్ట్ చేస్తున్నావా? నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ మనసుకు నచ్చే పని నువ్వు ఏది చేసినా నేను అండగా ఉంటానభి. నీ ప్రతి అడుగున నేను తోడుంటా. నువ్వు ఆ ఈవెంట్లో స్టైల్గా అలా నడిచొస్తుంటే మోడర్న్ అప్సరసలా కనిపించావు. యాక్చువల్గా నేను నీకు ఫ్యాన్ అయిపోయాను. ప్రామిస్. కావాలని పొగడుకునందు. నిన్ను కావాలని పొగడట్లేదభి, నిజంగా నా మనసు కనిపించిందే చెప్పాను. ఇంకొకటి కూడా అనిపించింది, నువ్వు తప్పుగా అనుకోకూడదు. ఏంటది? కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన ఆ వస్తువు ఇలా మన ఇంట్లో ఉండటం, తరువాత నీ ఒంటి మీద కనిపించటం నాకిష్టం లేదభి. తిరిగిచ్చేద్దాం. నీకిచ్చిన గిఫ్ట్ మీద నాకెలాంటి హక్కు లేదు, అయినా సరే అడుగుతున్నాను. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు కళ్యాణ్ గారికే ఇస్తావో ఇంకెవరికైనా ఇస్తావో నీ ఇష్టం. నువ్వేమైనా చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో విషయం. ఏంటో చెప్పు. ఇక ముందు ఇలాంటి ఏ విషయం నా దగ్గర దాచకు. మన మధ్య అస్సలు మనస్పర్ధలు రావడానికి వీల్లేదు. ఏ విషయమైనా చెప్పటం వల్ల గొడవ వస్తుందని నీకు అనిపిస్తే మన సిద్ధుకి వినిపించకుండా గొడవ పడదాం. అప్పటికప్పుడే అది పరిష్కరించుకుందాం. కలిసిపోదాం. ప్రత్యేకించి ఇప్పుడు చెప్పావు కదా, అలాగే చేద్దాం. ఇంకా ఏ విషయం కూడా నీ దగ్గర దాచను. సరేనా? సరే. హలో సార్, మిమ్మల్ని కలవాలని నందగోపాల్ గారు వచ్చారు. ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయించకుండా వెంటనే నా క్యాబిన్లోకి పంపించేయి. అలాగే సార్. లోపలికి వెళ్ళండి సార్. దాసు. బాసు. నా కోసం నందగోపాల్ వచ్చాడంట. దేనికో? గృహప్రవేశం చేశారు కదా బాసు, స్వీట్ బాక్స్ పట్టుకొచ్చారేమో. అదిగో వచ్చేశారు. వెల్కమ్ మిస్టర్ నందగోపాల్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఆన్ డ్యూటీ వచ్చారా, ఆఫ్ డ్యూటీ వచ్చారా? ఆఫ్ డ్యూటీనే. ఆఫ్ డ్యూటీ అంటే మళ్ళీ నన్ను అవమానించడానికేనా?
నీకమ్మిన బంగ్లా దగ్గరకు నేనొస్తే నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించావు కదా. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందా? మా దాసు సామెత చెప్పినట్టు చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు బంగ్లా అమ్మిన నేను కొన్న నీకు లోకువైపోయాను. కొంపదీసి బంగ్లా మళ్ళీ బేరం పెట్టడానికి వచ్చావా ఏంటి? కాదులేండి. మరి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. బంగ్లా 15 లక్షలకు తక్కువకు ఇచ్చానని నా మీద నీకు అభిమానం కూడా ఉందన్నమాట. అవునులే, ఎక్కువ సంపాదించడం చేతగాని మనుషులకు ఖరీదైనవి కాస్త తక్కువలో దొరికితే ఆ సంతోషమే వేరు. మీరు ప్రతిదీ డబ్బుతో క్యాలిక్యులేట్ చేయకండి. అలా అనుకుంటే నా వల్ల మీకు 100 కోట్లు కలిసి వచ్చాయని మీరే అన్నారు. నువ్వన్నది నిజమే. నువ్వు పర్మిషన్ ఆపడం వల్లే నాకు అనుకూలంగా కన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ మార్పించాను. నిజానికి నేను నీకు చేసిన పేపర్ కంటే నువ్వు నాకు చేసిందే ఎక్కువ. ఇంకేంటి? నేను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది బంగ్లా గురించి కాదు. మొన్న జరిగిన ఈవెంట్లో నా భార్య మనసులోని ప్యాషన్కు ఒక రకంగా మీరు ప్రాణం పోసినందుకు. మీ మాటలు, మీ ప్రశంసలు నా అభిని కదిలించాయి. ఎన్నో ఏళ్ల నుంచి తనలో ఉన్న అభిరుచికి మళ్ళీ మార్గం చూపించాయి. నేను అభి ఈవెంట్లో కలిసామని నీకు తెలిస్తే నీకు అభికి మధ్య గొడవలు వస్తాయనుకుంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? గ్రేట్. ఏంటి కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు? ఒట్టి థ్యాంక్స్తో సరిపెట్టేస్తున్నానేంటా అనే? థ్యాంక్స్ మాత్రమే కాదు, మీకు ఇవ్వాల్సింది ఇంకొకటి కూడా ఉంది. మీ కానుక మీ దగ్గర ఉంచండి. మిస్టర్ నందగోపాల్, ఈవెంట్లోని అంతమందిలో ఈ గిఫ్ట్ తీసుకునే అర్హత తనకే ఉంది. తన టాలెంట్కి ఇది సత్కారం. టాలెంట్కి ఎవరైనా మెడల్స్ ఇస్తారు, ప్రశంసా పత్రం ఇస్తారు, అంతేగాని ఇలా ఇయర్ రింగ్స్ కాదు. అయినా ఒక స్త్రీకి ఇలా రింగ్స్, బ్యాంగిల్స్ గిఫ్ట్గా ఇస్తే భర్త ఇవ్వచ్చు, లేదంటే బ్లడ్ రిలేషన్స్లో ఎవరైనా ఇవ్వాలి. అంతేకాని మీరివ్వటం ఏంటి? కౌంటర్ కాదు ఇది, ఎన్కౌంటర్. బాస్కి గుణపాఠం నేర్పాల్సిందే. కళ్యాణ్ గారు, నాదొక రిక్వెస్ట్. బంగ్లా డీల్ అయిపోయింది కనుక మీకు మాకు ఇంకెలాంటి సంబంధం లేదు. తక్కువ రేటుకే ఇచ్చారని, మా బావమర్దికి ఉద్యోగం ఇచ్చారని ఎక్స్ట్రా మాటలతో మళ్ళీ మాతో స్నేహం చేయాలని చూడకండి. మీతో మాకు స్నేహము వద్దు, శత్రుత్వం కూడా వద్దు. దయచేసి నా జోలికి రాకండి, నా ఫ్యామిలీ జోలికి కూడా రాకండి. ఫ్యామిలీ జోలికి నేను రావటం కాదు, నీ ఫ్యామిలీయే నా దగ్గరికి వస్తుంది. అలాగే మిస్టర్ నందగోపాల్, నీ మున్సిపల్ గైడ్లైన్స్ అయితే నేను ఫాలో అవ్వను, కానీ నీ పర్సనల్ గైడ్లైన్స్ ఫాలో అవుతా. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్.
నందు గనక రీటాని ఇక్కడ చూస్తే నేనే స్కెచ్ వేశానని అభిని ట్రాప్ చేయబోతున్నానని నందుకు అర్థమైపోతుంది. అభిని అసలు ఇంటి గడప దాటనివ్వడు. ఇప్పుడేం చేయాలి? కళ్యాణ్ గారు, నేను బయలుదేరతాను. నందు, నీకు కాఫీ ఆర్డర్ చేయడమే మర్చిపోయాను. కూర్చో, తాగి వెళ్దు. కానీ పర్లేదు, నేను వెళ్ళాలి. నందు, నువ్వు ఆఫీసర్గా రాలేదు కదా. దాసు, బాసు, వెళ్ళి కాఫీ చెప్పు. నందు గారు, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తా. వద్దు. ఏంటి కళ్యాణ్ గారు, నన్ను ఇంత మొహమాట పెట్టేస్తారేంటి? నో థ్యాంక్స్, నేను బయలుదేరతాను. సార్ రమ్మంటున్నారు మేడం. అలాగే. హలో కళ్యాణ్ గారు. రీటా, నా ఆఫీస్కి వచ్చే ముందు మెసేజ్ పెట్టాలి, వచ్చిన తర్వాత కాదు. నందు నిన్ను ఇక్కడ చూస్తే మన ప్లాన్ అంతా వేస్ట్ అయ్యేది. మై గుడ్ లక్. నిన్ను నందు చూడలేదు. ఈసారి ఎప్పుడొచ్చినా పర్మిషన్ తీసుకుంటా. ఐఎమ్ సారీ కళ్యాణ్ గారు, అభి మోడలింగ్ చేయడానికి ఒప్పుకుందన్న ఎగ్జైట్మెంట్లో వచ్చేశాను. ఇదిగోండి అగ్రిమెంట్. వెరీ గుడ్ రీటా, వెరీ గుడ్ జాబ్. అభికి నేను ఇచ్చిన గిఫ్ట్ నందు ఇప్పుడే రిటర్న్ చేసి వెళ్ళాడు. గిఫ్ట్ తిరిగిస్తే ఏమైంది? అరే నందు, నువ్వు రూమ్ డోర్ క్లోజ్ చేస్తే అభి సంతకంతో నాకు మెయిన్ డోరే ఓపెన్ చేసింది. నా ఒళ్ళో పడిన అభిని ఎలా ఆకర్షిస్తానో, నీ నుంచి ఎలా దూరం చేస్తానో చూడు. సిద్ధు, హోంవర్క్ పక్కన పెట్టి వీడియో గేమ్ ఆడుతున్నావా? గేమ్ ఆడట్లేదు పాపా, వీడియోస్ చూస్తున్నాను. నందు, సిద్ధు, డిన్నర్ రెడీ, తొందరగా రండి. పద సిద్ధు. సిద్ధు, భోంచేయడానికి కూర్చున్నప్పుడు ఫోన్ చూడకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? సారీ మమ్మా, కౌంట్ చేయలేదు. ఈసారి నుంచి కౌంట్ చేస్తాను. సిద్ధు, కోప్పడుకు మమ్మా, జస్ట్ జోక్ చేశాను. అంతా డాడీ బుద్ధులే. డబ్బు ఆస్తి నీకు నేను ఎంత సంపాదించి పెడతానో తెలియదు గాని ఎప్పుడూ సరదాగా ఉండే గొప్ప వారసత్వాన్ని మాత్రం ఇచ్చేశాను. ఆల్వేస్ బీ హ్యాపీ. ఫోన్ గురించి డిస్కస్ చేశాను, ఇప్పుడే ఎవరో చేశారు, తర్వాత మాట్లాడతానులే.
ఏదో అర్జెంట్ కాల్ అయి ఉంటుంది. అబి ఒకసారి ఫోన్ అందుకో. హలో, ఎవరు? ఆఫీసర్ సాబ్, నమస్తే. నేను పఠాన్ భాయిని. మీరా? చెప్పండి భాయ్. చెప్పడానికి ఏముంటుంది? అసలు వడ్డీను కరెక్ట్ టైంకి ఇవ్వాలి. మన మధ్య అంతకంటే ఇంకేముంటాయి? అమౌంట్ కట్టేశాను భాయ్. నాకు మీరు ఇలా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పు చేసిన ప్రతివాడు ముందు ఇలానే అంటాడు, తర్వాత అసలు డేటే గుర్తు పెట్టుకోరు. మేం కాల్ చేస్తే ఫోన్ ఎత్తారు. నేను అలాంటి వాడిని కాదు భాయ్. మీరు ఎలాంటి వారో మాకు డబ్బు కట్టేటప్పుడే తెలుస్తుంది. మీ ఇంట్లో హాల్లో గాని రూమ్లో గాని క్యాలెండర్ ఉందా? ఉంది భాయ్. దేనికి? ఈ మూడు నెలలు ప్రతి 8వ తారీఖు దగ్గర పఠానుభాయి అప్పు అని నా పేరు రాసి పెట్టుకోండి. డేటుకు 3 రోజుల ముందు నా నుంచి నీకు కాల్ వస్తుంది అని గుర్తు చేయడానికి. అర్థమైందా? అర్థమైంది భాయ్. మీరు మాట తెప్పినా మీరు ఇవ్వడంలో తేడా జరిగినా ఈ పఠాన్ బాయ్ స్కూలు వేరే ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకండి. ఉంటాను. ఎక్కడున్నావే? నేను యాడ్ షూటింగ్లో ఉన్నాను. ఒకసారి వద్దనుకున్న దానివి, మళ్ళీ ఎందుకు ఆ జీవితం కోరుకుంటున్నావు? నువ్వు ఇలా మాట్లాడతావని నీకు ఈ విషయం నేను చెప్పలేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా తప్పే. తప్పు తప్పు అని నువ్వనే ఈ మాట నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. దయచేసి నన్ను డిసప్పాయింట్ చెయ్యకు.